కృష్ణా జిల్లా వివరాలకు వెళ్లే ముందు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక పాటని ఇప్పుడు చూద్దాం. సరిగమ పదనిసలు కూచిపూడి కొండపల్లి నయగారాలు తెలుగు ఆత్మగౌరవం నరనరముల్లో పురుడు పోసుకున్నాయి కృష్ణ ఒడిలో. జై జయ కృష్ణ, జై మహాకృష్ణ, జై జయ కృష్ణ, జై మహాకృష్ణ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది అంటూ ఒక సినీ కవి కలం నుంచి జాలువారిన అక్షరాలకు రూపమిచ్చింది ఒక యువతి. కళ్లు లేవని కలత చెందలేదు, అందత్వం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. అంతేకాదు 100కు పైగా కవితలు కూడా రాసింది. మరోవైపు చిరుదరహాసంతో తన సుమధురమైన కంఠంతో సుమధురమైన పాటలు పాడుతూ అందరినీ ఔరానిపించింది ఆమె. కృష్ణా జిల్లాలోని ఓ ఉన్నత విద్యావంతురాలైన అంధురాలి విజయగాథను ఇప్పుడు చూద్దాం. జోష్నా ఫనీజా కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతానికి చెందిన ఈమె పుట్టిన కొద్ది రోజులకే రెటినా సమస్యతో కంటి చూపు కోల్పోయింది. కళ్లు పోయాయని కలత చెందలేదు, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఫనీజా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పరువోని విత్ డిజిబిలిటీస్ రోల్ మోడల్ అవార్డును అందుకున్నారు. నరసాపురం ప్రభుత్వ అందుల పాఠశాలలో ప్రాథమిక విద్య చదివి కైకలూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. జోష్న చదువులో మంచి ప్రతిభ చూపించేవారు. ధీరుభాయ్ అంబానీ స్కాలర్షిప్ అందుకున్నారు. విజయవాడ స్టెల్లా కాలేజ్ డిగ్రీలో బంగారు పథకం ఫెయిర్ అండ్ లవ్లీ ప్రతిభ అవార్డు దక్కించుకున్నారు. హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి పీహెచ్డీ పొందారు. వర్తమాన మహిళా రచయితలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆంధ్రప్రదేశ్లో 25 సంవత్సరాల వయసులో పీహెచ్డీ సాధించిన ఏకైక అందమహిళగా రికార్డు నెలకొల్పారు. ఇన్ని సాధించినా నేటికీ మౌనంగానే ఎదగమని మొక్క చెబుతోంది అన్నట్లుగా తన పనులు తానే చేసుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. కైకలూరు అనే చిన్న పల్లెటూరు నుంచి ఢిల్లీ వెళ్ళి ఉద్యోగం చేస్తూ తను ఎంత ఎదిగిందో ఇప్పటి వరకు అందరికీ పేపర్లో కానీ టీవీలో కానీ చూశారు కాబట్టి అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఇప్పుడేమి చెప్పక్కర్లేదు అందరికీ. కానీ కైకలూరు అనే ఒక చిన్న పల్లెటూరుని రాష్ట్రపతి స్థాయి వరకు తీసుకెళ్ళినందుకు మా జ్యోత్సన తరఫున నేను చాలా ఆనందపడుతున్నాను. కైకలూరులో మా జ్యోత్సనకు ఉన్న పేరు దేశమంతా వినిపించింది ఈ రోజున. తను ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంది. అందరూ కూడా నన్ను ఎక్కడ కనిపించినా సరే జ్యోత్సన ప్రతి మూమెంట్ని మేము ఫాలో అవుతున్నామని పిల్లల పేరెంట్స్ కానీ బంధువులు కానీ అందరూ చెప్తున్నారు. విద్యాభ్యాసంలోనే కాదు ఫణిజా సంగీతం రచనా రంగాల్లో కూడా రాణించారు. ఆమె కలం నుంచి జాలువారిన రచనలు లండన్ కెనడా మలేషియా మ్యాగజైన్లలో ప్రచురించారు. ఫణిజా మొదటి కవితా సంపుటి ప్రచురించిన సిరామిక్ ఈవోనింగే పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చదివి అభినందిస్తూ లేఖను పంపారు. ఈమె రాసిన పార్ దివానా కవితకు రాధేయ ఉత్తమ పురస్కారం అందుకోగా సమయం చేరువైంది కవితకు ప్రతిష్టాత్మకంగా ఎక్స్క్రే అవార్డు అందుకుంది. ఒకవైపు కవితలు రాస్తూనే మరోవైపు సంగీతం గాత్రంలోనూ తన ప్రతిభను చాటారు ఫణిజా. కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సాధించారు. 2014లో కువైట్ తెలుగు కళా సమితి జరిపిన సంగీత స్వరాజ్య నియమంలో తన గానంతో తెలుగు ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్తో కలిసి పాడారు. అంధురాలిగా ఇంత సాధించడంలో తన భర్త తన తల్లిదండ్రులు ప్రోత్సాహం మరువలేనిదని ఆమె అంటున్నారు. వికలాంగులలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నానన్న ఫణిజా జాతీయ అవార్డు అందుకోవడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతమైతే నేను యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అఫిలియేటెడ్ కాలేజ్ ARSD కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్. నేను PhD ఇన్ ఇంగ్లీష్ చేశాను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి. ఇటీవల నేను రోల్ మోడల్ కేటగిరీలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా
అవార్డు తీసుకున్నాను డిసెంబర్ 3rd విజ్ఞాన్ భవన్లో న్యూఢిల్లీలో జరిగింది. ఈ ఈవెంట్లో నేను అవార్డు తీసుకున్నాను. ఇప్పటివరకు నేను సాధించిన విజయాల కారణంగా నాకు ఈ అవార్డు లభించింది. నేను 25 సంవత్సరాల వయసులో పిహెచ్డి కంప్లీట్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్లో. సెల్ఫ్స్ ఆఫ్ దేర్ ఓన్ మెటఫర్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ సెలెక్టెడ్ పోస్ట్ కొలోనియల్ విమెన్స్ ఫిక్షన్ అనేది నా యొక్క థీసిస్ టైటిల్. ఈ అందురాలి విజయాలు చూస్తే నిజంగా ఆ సినీ కవి వ్రాసిన అక్షరాలకు అర్థం చెబుతోంది. ఈమె జీవితం నేటి యువతకు ఆదర్శం.